జూలై 1వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు కరోనా బారిన పడి ఇబ్బందులు పడకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఉపాధ్యాయుల కోసం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట మండల విద్యాధికారి శ్రీనివాస సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి సూచనల మేరకు జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల ఇన్ఛార్జ్ బాదం సురేష్ బాబు ఆధ్వర్యంలో డాక్టర్ తులసిదాస్, డాక్టర్ శ్రీనివాస్ మండల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు మరియు ఏఎంపి కళాశాలలో గల ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు మరియు బోధనేతర సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు మండల విద్యాధికారి శ్రీనివాస్. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తమ ఆధార్ కార్డు, సంబంధిత గుర్తింపు కార్డు తీసుకుని వ్యాక్సినేషన్ కేంద్రానికి వచ్చి విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సూచనల మేరకు ఈరోజు ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు మనము వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ డోసు వేయించుకున్న వాళ్ళు, వ్యాక్సినేషన్ అసలే వేయించుకున్న వాళ్ళు మాత్రమే వ్యాక్సినేషన్ వేయబడుతుంది. ఇవాళ రేపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి కరోనా వ్యాప్తి ఇంకా కట్టడిలో భాగంగా మీరందరూ కృషి చేయాలని ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులందరూ కోరుతున్నాం. మరి జూలై 1 నుంచి పాఠశాలల ప్రారంభోత్సవంలో భాగంగా ఉపాధ్యాయులందరూ కూడా పాఠశాలకు హాజరయ్యే క్రమంలో అందరూ కూడా వ్యాక్సినేషన్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చిన ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా జిల్లా విద్యాశాఖ అధికారి గారు నిన్న ఉత్తర్వులు వెలువరించి దాని ప్రకారం మా మండల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా విధిగా వ్యాక్సినేషన్ వేసుకోవాలన్నటువంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా మరి నేడు మన జమ్మికుంట బాయ్స్ హై స్కూల్ లోపల డాక్టర్ తులసిదాస్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లోపల ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.